తనను ఎంపీగా గెలిపించిన శ్రీకాకుళం ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రము కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా తన కుటుంబ సభ్యులు, టీడీపీ కూటమిలోని పార్టీల కార్యకర్తలు, నేతలకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. ప్రజాసేవకు తాను అంకితమై ఉంటానన్నారు. కూడా నాకు నిరంతరం వెన్ను తట్టుతో పైనుంచి ఆశీర్వాదం ఎప్పుడు కూడా అందిస్తూనే ఉన్నారు. అలాగే ముఖ్యంగా మరి నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి హక్కును చేర్చుకుని నాకు నిరంతరం గైడెన్స్ సపోర్ట్ అన్ని ఇస్తున్నటువంటి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నాకు సోదరుడు భావంతో చూస్తున్నటువంటి మా లోకేష్ అన్న గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన నరేంద్ర మోదీ గారు, మరి ముఖ్యంగా మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారు, మా కుటుంబ సభ్యులు, మా అమ్మ, అలాగే మా సతీమణి వాళ్ళందరూ కూడా ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు నేను 3 సార్లు గెలవడానికి కారణమయ్యారు. మరి ఈరోజు ఇంత స్థానంలో ఉన్నానంటే దానికి ప్రత్యేకమైనటువంటి కారణం మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు. మీరు నా మీద చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానం ఎంతవరకు తీసుకుని వచ్చిందో ఈరోజు ప్రత్యేకంగా మీరందరూ కూడా చూస్తున్నారు. దానికి మా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగు ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఒక హిస్టారిక్ విక్టరీని, ల్యాండ్ స్లైడ్ విక్టరీని ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్రంలో, కేంద్రంలో ఇవ్వడం జరిగింది. దాని కారణంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. అందులో పనిచేసే అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, మోదీ గారి నేతృత్వంలో మాకు కలగడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పదవి మా ఒక్కరిదే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది అనేది మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీని అందరికీ కూడా తెలిసిందే, గత 40 సంవత్సరాలుగా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా వాళ్ళ కోసం మేము పనిచేస్తూ వచ్చాం. ఈ 5 సంవత్సరాలు కూడా మీకు ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలు, అలాగే మీకు ఇచ్చిన ఇన్సూరెన్సెస్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున మా యొక్క సహాయ సహకారాలు అన్ని కూడా శక్తి వంచన లేకుండా పనిచేసి మీ అందరికీ కూడా న్యాయం చేయడానికి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మేము అందరం కూడా కష్టపడతామని తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పటంలో నడిపి దేశంలోనే 1 రాష్ట్రంగా మనం తయారు చేయాలి. అదే మా అందరి తాలూకు లక్ష్యం. దానికి కేంద్ర